రొనాల్డ్ రేగన్ గారు నిరూపించారు, అన్నాదొరై గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, నందమూరి తారక రామారావు గారు ఎంతమంది నిరూపించారు. అంతేకాదండి, ఈ సినిమా పరిశ్రమ, సినిమా మీడియానే మీరు మీడియా, సినిమా మీడియా ద్వారా ఒక కర్తవ్యం సినిమా వస్తే అప్పుడు మీ పత్రికల్లోనే చాలామంది ప్రింట్ చేశారు, ఎంతమంది ఆడపిల్లలు పోలీస్ ఆఫీసర్లు అవ్వాలని కోరుకున్నారు. ఒక మౌన పోరాటం సినిమా వస్తే ఈ రోజుకి మీరు హెడ్డింగులు పెట్టుకుంటున్నారు, ఒక అమ్మాయి పేరు పెట్టి ఫలానా అమ్మాయి మౌన పోరాటం అని. అది నేర్పింది సినిమా సమాజానికి. ఒక ఆడది సినిమాలో నా గ్రామంలోకి సారా రావటానికి వీల్లేదు అని ఒక స్త్రీమూర్తి నేలకేసి తొక్కేస్తే, అదే పని నెల్లూరులో దూవగుంటలో చేస్తే ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సారానే లేకుండా పోయింది. అది కూడా సినిమా వల్ల అయిందండి. ఇంత గొప్ప సినిమా వాళ్ళు, ఇందాక మా లక్ష్మి చెప్పినట్టు అన్నగారి కుమారుడు చనిపోయిన విషయం, అప్పుడు రామకృష్ణ పెద్ద కుమారుడు చనిపోయిన విషయం ఉదయం 10 గంటలకు తెలిస్తే షూటింగ్ ఆగిపోతే ఏమైపోతుందోనని సాయంత్రం వరకు షూటింగ్ చేసి మేకప్ తీసినాక త్రివిక్ర రావారిని కౌగులించుకుని వచ్చాడంటండి నందమూరి తారక రామారావు. వాళ్ళ అడుగుజాడల్లో బతుకుతున్న వాళ్ళం అండి మేమందరం. ఒక నాగేశ్వరరావు కృష్ణ గారు రోజుకి 3 షిఫ్ట్లు అండి, నేనే అడిగా ఆరోగ్యం ఏమైపోతుందండి అని, నిర్మాత ఏమైపోతాడు అని, యూనిట్స్ ఏమైపోతాయి అంటాడు ఆయన. జగదేక వీరుడు చిరంజీవి గారు 104 డిగ్రీలో 106 డిగ్రీల జ్వరంలో షూటింగ్ వర్షంలో తడుస్తా ఏంటండి. ఎంత ఛాలెంజ్ చేసి మేము బతుకుతున్నామండి. దయచేసి మిత్రులారా, మొన్న ఎవరో ఒక అతను, ఎన్నేళ్ళు అయిందండి మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి, మొన్న జూలైకి 40 ఏళ్ళు పూర్తయింది, మరి ఎవరు చెప్పట్లేదు ఏంటండి అని. ఆ పక్కన ఉన్న అతను అన్నాడు, పరచూర్ బ్రదర్స్ కలిసి ఉన్నారంటే వార్త కాదండి, పరచూర్ బ్రదర్స్ విడిపోతున్నారంటే వార్త అవుతుంది. కానీ మీకు ఒక మాట చెప్తానండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మేము మా తెలుగు తల్లి షూటింగ్ పూర్తి చేసుకుని 31 మార్చి అండి ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. నేను అన్నయ్య అక్కడ ఉన్నాము. సత్తెనపల్లి గ్రామం నుంచి ఒక బస్సులో 70 మంది వచ్చారు. గబగబా దిగి వస్తుంటే, అయ్యో అందరూ వెళ్ళిపోయారండి, నేను మా అన్నయ్య మాత్రమే ఉన్నాము అన్నాను నేను. అవి మిమ్మల్ని చూడటానికే వచ్చామండి అని. మమ్మల్ని చూసేదే ఉందండి, శారద గారు, శివకృష్ణ గారు ఇలాంటి స్టార్లు అందరూ వెళ్ళిపోయారు అంటే, వీళ్ళండే అన్నదమ్ములండి, చెట్టు దగ్గర పుట్ట దగ్గర కొట్టు సత్తున్నారు యాదవులు, అన్నదమ్ములంటే టొండాలు రాని చూపిద్దామని తీసుకొచ్చామండి అన్నారు. అన్నగారు అప్పుడు మాకు పరచుడు ప్రదర్శన పేటి పెట్టి 6 ఏళ్ళకే అది అంత ప్రేమించేటువంటి వార్త అయింది. ఒక ఆటో డ్రైవరు ఎవరో ఆటోలో పర్సు మర్చిపోతే అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే దాన్ని 100 సార్లు చూపిస్తే వార్త నా దృష్టిలో. ఎందుకంటే సొసైటీలో అది పెరగాలి, మంచితనం పెరగాలి. కానీ దుష్టత్వం పెరిగిపోయే పరిస్థితి మాత్రం దయచేసి రానివ్వండి మిత్రులారా. ఎందుకంటే మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా నేను, మా సినిమా ఏ సర్టిఫికేట్ ఇస్తారు, అదే టీవీ ఛానల్లో ప్రదర్శించాలనగానే మళ్ళీ సెన్సార్కి వెళ్తాం. ఎందుకు అంటే ఇంట్లో అందరూ కూర్చుని చూడాలి కదండి, ఏ సర్టిఫికేట్ తాలూకు సీల్లన్నీ తీసేస్తాము అని సినిమాకి తీసేసి మీకు ఇస్తున్నారు. మరి మా ఇంట్లో ఆడపిల్లలు చెప్పినట్టుగా ఇంతంత పిల్లలతో మేము కూర్చుంటే 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి ఆ భాష గుండెలు తడుకుపోతాను బ్రదర్. దయచేసి ఆ భాషను మీరే సంస్కరించేయండి. నాకు మా వాడు చెప్పినట్టు కట్ చేయండి, సారీ సార్ మీరు అలా మాట్లాడితే మేము లైవ్ కట్ చేయలేస్తాం, ఆ భాషలో మాత్రం మీరు రాబాకండి అని కట్ చేయాలండి. లేకపోతే ఎలాగండి బ్రదర్, సినిమా మీడియా అని మీరు అనుకుంటే మీరు మా తమ్ముళ్ళే కదా, మేము మీకు అన్నయ్యలేం కదా,
చిన్న కొంచెం ఒక సామెత నేర్చుకున్నాం మనం. ఆకాశంలోకి చూసి ఉమ్మయ్యద్దు, అది నీ మొహానే పడుతుంది అంటారు. మనని మనం తిట్టుకోవడం, మిమ్మల్ని మేము తిట్టుకోవడం, మమ్మల్ని మీరు తిట్టుకోవడం, ఇది కరెక్ట్ కాదు. మనం అన్నదమ్ములు, మా అన్నదమ్ములు ఎలా కలిసి ఉన్నాము, మనం అన్నదమ్ములాగా అలా కలిసి ఉండాలనేటువంటి భావన నాది. ముగించే ముందు ఒక్క మాట చెప్తున్నానండి, ఇందాక మా శివాజీ చెప్పినట్టు, ఇంకెవరెవరో చెప్పినట్టుగా, దయచేసి ఇది మీడియా యుద్ధం కాదండి. ఒక మీడియా గురించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక యాంకర్ లేకపోతే ఆయన ఎడిటరో ఎవరో తెలియదు, ఆయన వీళ్ళు మాట్లాడిన మాటలకి తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాధపడింది అని రేపు దయచేసి చెప్పొద్దు. తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు మా ఛానల్ కూడా బాధపడింది అని చెప్పిన వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళకి నా రెడ్ సెల్యూట్స్. నమస్తే.